మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మిత్ర అరవింద బామ్మని తీసుకువస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా నర్స్ లక్ష్మి దగ్గరికి వచ్చి ఫైల్ చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఫైల్ చూస్తూ వాళ్ళు వస్తున్నది కూడా గమనించుకోదు మిత్ర వాళ్ళు కూడా పక్కన ఎవరున్నారని కూడా చూసుకోకుండా నేరుగా డాక్టర్ని కలవటానికి లోపలికి వెళ్ళిపోతారు పొద్దునుంచి ఒకటే కడుపు నొప్పి ఏమైందో అర్థం కావటం లేదు అని బామ్మ చెప్తుంది హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది ఉండని నేను చెక్ చేస్తాను అని డాక్టర్ బామ్మని చెక్ చేస్తూ ఉంటుంది ఈ లోపల మిత్రకి ఫోన్ కాల్ రావడంతో మామ్ నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని మిత్ర బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి మిత్రని గమనించేసి అదేంటి మిత్ర గారేంటి ఎక్కడికి వచ్చారు అని టెన్షన్ పడుతూ మిత్రకి ముఖం కనిపించకుండా తన చేతిని అడ్డుగా పెట్టుకొని తలదించుకొని ఉంటుంది నానమ్మకి ఆర్ ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వచ్చాము అని మిత్ర ఫోన్ మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే నర్స్ లక్ష్మి దగ్గరికి వచ్చి మేడం ఈ మెడిసిన్స్ తీసుకురా అని చెప్పడంతో మిత్ర కంటే ముందుగానే లక్ష్మి మెడిసిన్స్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటుంది త్వరగా ఈ మెడిసిన్స్ ఇవ్వండి అని లక్ష్మి ఆ స్లిప్ని ఇచ్చి తీసుకుంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ కూడా బామ్మని చెక్ చేసేసి భయపడాల్సింది ఏం అవసరం లేదు ఏదో చిన్న ఫుడ్ పాయిజన్ అయింది ట్యాబ్లెట్లు రాసిస్తాను ఇవి వాడండి తగ్గిపోతుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ఇవ్వటంతో మిత్ర ట్యాబ్లెట్ల కోసం లక్ష్మి ఉన్న దగ్గరికే వస్తాడు మిత్ర లక్ష్మిని గమనించకుండా ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటాడు లక్ష్మి చేతిని అడ్డు పెట్టుకొని ఉంటుంది అప్పుడే మిత్ర పక్కకు తిరిగి చూడబోతూ ఉంటే ఇంకొక ఆవిడ అక్కడికి వచ్చి లక్ష్మికి అడ్డుగా నిలబడి ఉంటుంది అలా లక్ష్మి పక్కనే ఉన్నా కూడా మధ్యలో ఆవిడ ఉండటం వల్ల మిత్ర లక్ష్మిని గమనించడు ఈ లోపల అరవింద పామ్మని బయటికి తీసుకొచ్చి మిత్ర త్వరగా వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది వెనక్కి తిరిగిన లక్ష్మి అరవిందని చూసి టెన్షన్ పడిపోతూ మళ్ళీ ముఖం దాచుకుంటూ ఉంటుంది ఆ వస్తున్నాను మామ్ అని మిత్ర అంటాడు ట్యాబ్లెట్లు తీసుకోగానే మిత్ర అరవింద బామ్మని అక్కడి నుంచి తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు అమ్మయ్య వీళ్ళు చూడలేదు అని లక్ష్మి రిలాక్స్ అవుతూ ఉంటుంది తరువాత దేవయాని ఇంట్లో ఉంటే ఆంటీ ఏంటి ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు అంటూ మనీషా అక్కడికి వస్తుంది అత్తయ్య గారికి కాస్త ఒంట్లో బాగోలేకపోతే మిత్ర అక్క తీసుకొని వెళ్ళారు అని దేవయాని చెప్తుంది అవునా అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే అసలు సంజన లక్ష్మి ఇద్దరూ కూడా షాపింగ్కి వెళ్ళలేదు అని మనీష చెప్తుంది వాళ్ళు షాపింగ్కి వెళ్ళలేదని నువ్వెలా చెప్పగలవు అని దేవయాని అంటుంది ఆంటీ మనం వాళ్ళని అడిగినప్పుడు షాపింగ్కి వెళ్తున్నామని ఇద్దరు వేరు పేర్లు చెప్పారు ఆ రెండింటికి కాకుండా వాళ్ళు ఆర్ఎంఓ కాలనీ వైపు వెళ్ళారు అసలు ఆ రెండు ఏరియాల్లో షాపింగ్లు ఉన్నాయి అక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఆర్ఎంఓ కాలనీ వైపు వెళ్ళారంటే ఖచ్చితంగా షాపింగ్కి అయితే కాదనే కదా అని మనీష అంటుంది మరి వాళ్ళని ఫాలో అవలేకపోయావా అని అంటే ఫాలో అవుదామని అనుకున్నానంటే కానీ వాళ్ళు మధ్యలో మిస్ అయిపోయారని మనీష చెప్తుంది కనీసం వాళ్ళని ఫాలో అయ్యి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిసి ఉండేది ఆ లక్ష్మితో చేరి సంజన్ కూడా ఈ మధ్య బాగా గూడు పూటా చేస్తూ ఉంది ఇంటికి రానివ్వు నేను అడుగుతాను అని దేవయాని అంటుంది సంజన్ కి అబార్షన్ పూర్తి అయిపోవటంతో లక్ష్మి సంజన్ ని తీసుకువస్తూ ఉంటుంది సంజన ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని అంటే కాస్త బెటర్గానే ఉంది వదిన కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని సంజన కంగారు పడుతూ ఉంటుంది చూడు సంజన అయ్యిందేదో అయ్యింది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి దొరికిపోతావు ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు కాబట్టి మన మధ్యనే ఉండనివ్వు నువ్వు మాత్రం అస్సలు భయపడకు ఎక్కడ బయటపడకు అని లక్ష్మి చెప్తుంది అలాగే వదిన అని సంజన అంటుంది అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి లక్ష్మి గారు ఒక్క నిమిషం ఇవిగోండి ట్యాబ్లెట్లు మర్చిపోయారు ఇవి కరెక్ట్గా సంజన్కి వాడాలి ఆబర్షన్ అయింది కాబట్టి ఈ ట్యాబ్లెట్లు సరిగ్గా వాడితేనే మళ్ళీ ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు ట్యాబ్లెట్లు నిర్లక్ష్యం చేశారంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త అని చెప్పడంతో అలాగే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి చెప్తుంది లక్ష్మీ సంజన లోపలికి రాగానే ఆగండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని దేవయాని నిలదీస్తూ ఉంటుంది ఆల్రెడీ చెప్పాం కదా చిన్నత్తయ్య గారు అని లక్ష్మి అంటే చెప్పావు కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పకూడదా అని దేవయాని అంటే షాపింగ్ నుంచి వస్తున్నామని లక్ష్మి చెప్తుంది అయితే షాపింగ్కి వెళ్ళి ఉంటే మీ చేతుల్లో ఏమీ కొనుక్కొని తీసుకురాలేదే ఖాళీ చేతుల్లో వస్తున్నారంటే ఖచ్చితంగా వేరే ఎక్కడికో వెళ్ళి ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నారు అని దేవయాని నిలదీస్తూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది అప్పుడే అరవింద అక్కడికి వచ్చి ఏమైందని అడగడంతో దేవయాని వివరిస్తుంది అవును కదా లక్ష్మి దేవయాని అడిగింది నిజమే కదా షాపింగుకి వెళ్ళి ఉంటే మీ చేతుల్లో షాపింగ్ చేసిన వస్తువులు ఉండాలి కదా సమాధానం చెప్పు లక్ష్మి అని అరవింద కూడా నిలదీస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నావు సమాధానం చెప్తావా లేదా అని దేవయాని అరుస్తూ ఉంటుంది అప్పుడే డ్రైవర్ అక్కడికి వచ్చి మేడం మీరు కారులో ఈ వస్తువులు మర్చిపోయారు మేడం అని షాపింగ్ చేసిన బ్యాగుల్ని లక్ష్మి చేతికి ఇచ్చి వెళ్తాడు ఏంటి దేవయాని ఇది వాళ్ళిద్దరూ షాపింగ్ నుంచే వస్తున్నారు కదా అవిగో బ్యాగులు కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి గొడవ చేయటానికే చూస్తూ ఉంటావా కాస్త వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలి కదా అని అరవింద అనడంతో ఇక దేవయాని అని అనుకుంటూ ఉంటుంది రా సంజన లోపలికి వెళ్దాం అని లక్ష్మి సంజన్ని లోపలికి తీసుకువెళ్తుంది సంజన ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎటువంటి డౌట్ రాకుండా చాలా కేర్ఫుల్గా ఉండు సంజన లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి జరిగిందేదో జరిగిపోయింది అని అనడంతో అలాగే వదిన అని సంజన అంటుంది తర్వాత మనీషా దేవయాని ఇద్దరు గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మనీషా నువ్వు బాగానే చూసావా వాళ్ళు షాపింగ్ నుంచే వచ్చారు కదా అని అంటే లేదా అంటే నేను బాగానే చూశాను ఖచ్చితంగా అయితే వెళ్ళలేదు అని మనీష అంటుంది ఆ సంజన లక్ష్మి ఇద్దరు ఏం చేస్తున్నారో నేను ఖచ్చితంగా తెలుసుకునే తీరుతాను ఒక కన్ను వేసి ఉంటాను అని దేవయాని అంటుంది తర్వాత లక్ష్మికి జాను కాల్ చేయటంతో ఒక చోటికి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటుంది హలో అక్క అని అండంతో ఆ చెప్పు జాను అని లక్ష్మి అంటుంది అక్క బావగారికి ఏమీ డౌట్ రాలేదు కదా చాలా జాగ్రత్తగానే మేనేజ్ చేస్తున్నావు కదా అని అంటే ప్రస్తుతానికి అయితే ఎవరికి డౌట్ రాలేదు జాను నేను కడుపుతో లేనన్న విషయం నేను నా కడుపులోనే దాచుకోవాల్సి వస్తోంది అని లక్ష్మి అంటుంది సరే అక్క ఎన్ని రోజులని ఇలా మేనేజ్ చేస్తావు ఏదో ఒక రోజు తెలిసిన రోజున వాళ్ళు నిన్ను చాలా మాటలు మాట్లాడతారు అప్పుడు ఏం సమాధానం చెప్తావక్క అనేంటి ఏమో జాను నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో ఏంటో సరే నా జాగ్రత్తలో నేను ఉంటానులే అని లక్ష్మి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే అక్కడ జయదేవ్ ఉంటాడు జయదేవ్ వినేశాడని లక్ష్మి మామయ్య గారు అది అని అంటూ ఉంటుంది చూడమ్మ లక్ష్మి నువ్వు ఏదో మర్మం దాస్తున్నావని నాకు అప్పుడే అర్థమైపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మిత్రని పెంచి పెద్ద చేశాను కదా అటువంటి మిత్ర ఎంత తాగినా కూడా విచక్షణ కోల్పోడని నాకు తెలుసు ఒకవేళ విచక్షణ కోల్పోయి నీ మీద పడినా కూడా నువ్వు స్పృహలోనే ఉంటావు కదా నువ్వు కూడా వివేకాన్ని కోల్పోవు కదా నువ్వు ఎప్పటికీ అలాంటి తప్పు చేయవని కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం అందుకే నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పిన రోజునే నువ్వు కడుపుతో లేవని నేను అర్థం చేసుకున్నాను నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని జయదేవ్ అంటాడు నా కొడుకు విలువల గురించి నాకు బాగా తెలుసు నా కోడలి వివేకం గురించి కూడా నాకు చాలా బాగా తెలుసు నేను ఇద్దరిని అర్థం చేసుకున్నానులే అని జయదేవ్ అంటాడు కానీ మామయ్య గారు నేను తప్పు చేశానని మీకు అనిపించట్లేదా అని లక్ష్మి అంటుంది చూడమ్మా లక్ష్మి నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చెప్పావో నేను అర్థం చేసుకున్నాను నీకు ఎక్కడ విడాకులు వచ్చేస్తే మిత్రకి మళ్ళీ గండాలు వచ్చి మిత్ర ప్రాణాలు కోల్పోతాడో అని మిత్రని కాపాడుకోవటం కోసమే నువ్వు ఇటువంటి అబద్ధం చెప్పావని నాకు తెలుసమ్మా లక్ష్మి అని జయదేవ్ అంటాడు ఏ దారి లేకనే నువ్వు ఇంతటి అబద్ధం చెప్పాల్సి వచ్చిందమ్మా నాకెందుకు తెలీదు అని జయదేవ్ అంటుంటే కానీ మామయ్య గారు నిజం తెలిసిన రోజున మీరు నన్ను ఎంత నీచంగా చూస్తారో ఎన్నేసి మాటలు అంటారోనని నేను చాలా బాధపడ్డాను చాలా టెన్షన్ పడ్డాను కానీ మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు చాలా థ్యాంక్స్ మామయ్య గారు అని లక్ష్మి ఏడుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది నేను నీకు మామయ్యని కాదమ్మా తండ్రి లాంటి వాడిని ఇక ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకుండా వెళ్ళి పడుకోమ్మా పరిష్కారం తర్వాత ఆలోచిద్దాం అని జయదేవ్ అంటాడు తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది అమ్మ మిత్రగారిని కాపాడుకోవటం కోసమే నేను కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పవలసి వచ్చింది దీనికి పరిష్కారం ఏంటో కూడా నాకు తెలియదు కానీ నేను తప్పు చేస్తున్నానన్న అపరాధ భావం నన్ను బాధ పెడుతోంది అందుకే నేను తల దించుకోవలసి వస్తోంది నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు తల్లి అని తులసి కోటకి వేడుకుంటూ మొక్కుకుంటూ ఉంటుంది తర్వాత అక్కడే గార్డెన్లో కారు దగ్గర మనీషా నిలబడి ఏంటి లక్ష్మి కడుపుతో లేదనైతే నాకు అనిపిస్తుంది కానీ రుజువు చేయటానికి ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి నువ్వు చెప్పింది నిజమే మనీషా ఏదో ఒక్క చిన్న ఆధారం దొరికితే చాలు లక్ష్మి కడుపుతో లేదని నిరూపించవచ్చు అని అంటుంటే ఇద్దరు ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తూ ఉంటారు